ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ వన్ స్టూడెంట్ ఈజ్ 10th ఫ్రమ్ ఈదర్ ఎండ్ ఆఫ్ ది రూ. సో ఈదర్ ఎండ్ అంటే ఏంటి మీనింగ్? సో ఇరువైపుల నుంచి 10th ఉన్నాడు అని. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసిన ఆ వ్యక్తి 10th ఉన్నాడు, రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసినా కానీ అతను 10th ఉన్నాడు. అయితే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద రో, మరి రోలో ఎంతమంది ఉన్నారని తెలియాలి. సో మనకు ఆన్సర్ రూల్ తెలుసు. సో టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్ విల్ బి ద సమ్ ఆఫ్ లెఫ్ట్ అండ్ రైట్ మైనస్ 1. సో ఈ రూల్ మనం అప్లై చేస్తే, సో 10 + 10 = 20, 20 - 1 = 19. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్. సో ఇక్కడ రెండు వర్డ్స్ ఇచ్చారు మనకి, దీని రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి నెక్లెస్కి దాన్ని అప్లై చేసి ఆన్సర్ చెప్పాలి. సో షర్ట్ యాపరల్, సో మనం వేసుకునే షర్ట్ని యాపరల్ అని పిలుస్తాం. అయితే నెక్లెస్ని ఏమని పిలుస్తాం అంటే జ్యువెలరీ అని పిలుస్తాం. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రెవరీ ఈజ్ కోడెడ్ యాజ్, సో రెవరీ అనే ఈ వర్డ్ని ఇలా కోడ్ చేస్తున్నారు, TGYCTK ఇలా కోడ్ చేస్తే, దెన్ వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ ఢిల్లీ? ఇక్కడ మనం లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి మన 4 ఆప్షన్స్లో చూడండి, ప్రతి ఫస్ట్ 2 ఆల్ఫాబెట్స్ FGనే ఉన్నాయి. కాబట్టి లాజికల్గా మనం ఈ రెండింటికి రూల్ ఏంటి అని కనుక్కోవాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా 3rd వెళ్ళచ్చు. కానీ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి రూల్ ఏంటో కనుక్కుందాం. R18 T20 డిఫరెన్స్ ఈస్ +2, అలాగే E5 G7 డిఫరెన్స్ ఈస్ +2, W23 Y25 +2, AC +2. సో కామన్గా ప్రతి ఒక్కటి +2 ఉంది అని ఫిక్స్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి. సో మరి ఇదే లాజిక్లో ఫస్ట్ 2 మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదని అనుకున్నాం కాబట్టి 3rd తీసుకుంటున్నాను. L12 12 + 2 = N. సో N ఆన్సర్ ఎక్కడైతే ఉందో అదే మన ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ క్రూడ్ ఈజ్ రిటన్ యాజ్, సో అగైన్ క్రూడ్ దీన్ని ఇలా రాస్తున్నారు. అయితే మరి దీని ప్రకారం మాయిస్ట్ ఏమవ్వాలో చూద్దాం. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో ఫస్ట్ లెటర్ కామన్గా లేదు కాబట్టి మనం రూల్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో C3 B2, సో అంటే డిఫరెన్స్ ఈస్ -1. R18 S19 డిఫరెన్స్ ఈస్ +1, U21 T20 -1, DE +1, E5 D4 -1. అంటే ఒకటి -1, ఒకటి +1, ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ -1 స్టార్ట్ అవ్వాలి. M - 1 = N. N లేనిది ఆన్సర్ కాదు. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఆన్సర్ కాదు, ఆప్షన్ నెంబర్ 4 కూడా ఆన్సర్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ O+1 ఉండాలి. O+1 = P. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ వన్ స్టూడెంట్ ఈజ్ 14 ఫ్రమ్ ఈదర్ ఎండ్ ఆఫ్ ది రో, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద రో? సో సిమిలర్ క్వశ్చన్ మనం ఇందాక డిస్కస్ చేసాం. సో ఇరువైపుల నుంచి 14 ఉన్నారంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 28, దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే టోటల్ 27. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద రో? దట్ ఈస్ 27. హౌ మెనీ డీస్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్, విచ్ ఆర్, అంటే మనం ఈ సిరీస్లో ఎన్ని డీలు ఉన్నాయో చెప్పాలి. ఆ డీ ఎలా ఉండాలంటే విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై W. ఇమీడియట్లీ ఫాలోడ్ అంటే దీని తర్వాత వెంటనే అతుక్కుని W ఉండాలి. ఇమీడియట్లీ ఫాలోడ్ బై W బట్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై K. ప్రిసీడెడ్ అంటే దీని ముందు వైపు.
అంటే ఫార్వర్డ్ అంటే వెనక వైపు, వెనక ఖచ్చితంగా డబ్ల్యూ ఉండాలి, ముందు వైపు ఏమి ఉండకూడదు బట్ నాట్ అన్నాడు. సో కాబట్టి ఫాలో ముందు వైపు ఉండకూడదు అంటున్నాడు. ఏం లెటర్? కే. సో కాబట్టి ఇక్కడ కే మాత్రం ఉండకూడదు, డిడబ్ల్యూ ఉండాలి. సో కే డిడబ్ల్యూగా ఉండకూడదు. ఎక్కడున్నాయో చూద్దాం. డిడబ్ల్యూ, సో డిడబ్ల్యూ ఉంది కానీ ఇది కేడి ఉంది కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయకూడదు. అలాగే ఇక్కడ ఒక డిడబ్ల్యూ ఉంది, ఇక్కడ కే లేదు కాబట్టి ఒకటి. ఇక్కడ ఒక డిడబ్ల్యూ ఉంది, సో ఇక్కడ ఒక డిడబ్ల్యూ ఉంది, ఇక్కడ కూడా కే లేదు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక డిడబ్ల్యూ ఉంది, అక్కడ కూడా కే కన్సిడర్ లేదు కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. ఒకటి, రెండు, మొత్తం ఇలాంటి కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 కాంబినేషన్స్ ఉన్నాయి. ద గివెన్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ హాస్టల్ స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. సో రెండు రోస్ ఇచ్చారు మనకి. ఇక్కడ ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది, టోటల్గా 5 లాంగ్వేజెస్ ఉన్నాయి. 5 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈచ్ లాంగ్వేజ్లో ఎంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనేది మనకి టేబులర్ కాలం ఇచ్చారు. దీని ప్రకారం విచ్ లాంగ్వేజ్ ఈజ్ స్పోకన్ బై అట్లీస్ట్ 1 out of 3 స్టూడెంట్స్ రిసైడింగ్ ఇన్ ది హాస్టల్. అంటే విచ్ లాంగ్వేజ్ ఈజ్ స్పోకన్ బై అట్లీస్ట్ ముగ్గురు మాట్లాడగలిగే లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ టోటల్ ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? 72. సో టోటల్ స్టూడెంట్స్ 72 ఉన్నారు. అయితే మనకి మినిమం ఎంతమంది, అంటే మినిమం ఒక్క లాంగ్వేజ్ని, అంటే ముగ్గురు మాట్లాడగలిగే లాంగ్వేజ్, అక్కడ ఇక్కడ ఇండివిజువల్గా చెప్పారు, హిందీ 25 మెంబర్స్, ఇంగ్లీష్ 22 మెంబర్స్ అని. అంటే 25 మంది హిందీ మాట్లాడగలరు, 22 మంది ఇంగ్లీష్ మాట్లాడగలరు, ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే 3 సబ్జెక్టులు, అంటే 3 లాంగ్వేజ్లు మాట్లాడగలిగే సత్తా ఉన్నవాళ్ళు ఎంతమంది? సో అయితే ఈ 72 టోటల్ కాబట్టి దీనిలోంచి 3 భాషలు మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమంది అంటే 72/3 అవుతుంది. ఎంత? 24 మంది. 24 మంది 3 భాషలు మాట్లాడగలరు. అయితే వాళ్ళు ఎక్కడున్నట్టు? 24కి దగ్గరగా ఇవేమీ లేవు. సో కాబట్టి అది ఏంటి అంటే హిందీ. సో ఆన్సర్ ఈస్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ స్పోకన్ బై అట్లీస్ట్ 1 out of 3 స్టూడెంట్స్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అట్లీస్ట్ ప్రతి ముగ్గురులో ఒక వ్యక్తి మాట్లాడగలిగే లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ. So select the option that is related to the third letter cluster in the same way as the second letter cluster. So ikkada manaki L G S P L Y ani icharu. So deen madhyalo relation ento manam find out chesi answer cheppali. So L ante 12, P ante 16, so plus 4. G 7, L 12 plus 5. S 19, Y 25. సో ప్లస్ 6. సో అదే లాజిక్ ఇప్పుడు ఎంకేబి. ఎం ఈస్ 13 ప్లస్ 4 ఈస్ 17 అంటే క్యూ. సో క్యూ ఉన్నవే ఆన్సర్స్ అవుతాయి. సో ఇది ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. అలాగే కే ప్లస్ 5, కే ఈజ్ 11, 11 ప్లస్ 5 16 అంటే పి. సో పి ఉండాలి కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. సో బి ప్లస్ 6 దట్ ఈస్ 8 అంటే హెచ్. సో అగైన్ 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఈ 4 ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్న పేర్ ఏంటి చెప్పాలి. సో ఇక్కడ ఎక్కడ కూడా మీకేమి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అలా ఏం కనిపించట్లేదు. సో ప్రైమ్ నెంబర్ ఏదో ఒకటి ఉంది తప్పితే మిగతా ఏమి ప్రైమ్ నెంబర్ సపోర్ట్ కూడా మనకి ఇక్కడ లేదు. కాబట్టి ఇక్కడ లాజికల్గా మనం ఆలోచిస్తే 42, 15. సో ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 6 అవుతుంది. ఈ 2 నెంబర్స్ యాడ్ చేసినా కానీ 6 అవుతుంది. అలాగే 51, 24. సో ఈ 2 యాడ్ చేసిన 6 అవుతుంది, ఈ 2 కూడా 6 అవుతుంది. 72 and 45. సో ఈ 2 యాడ్ చేస్తే 9 అవుతుంది, ఈ 2 యాడ్ చేసినా 9 అవుతుంది. 32, 5, 1 + 3, 4. సో ఇక్కడ మాత్రం ఈ లాజిక్ పనిచేయలేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3.
సో సెలెక్ట్. సో ఇక్కడ 4 ఆరో మార్క్స్ ఇచ్చారు, ఆరో మార్క్స్ పొజిషన్ మారుతూ ఉంది. మరి నెక్స్ట్ ఇదే సిరీస్లో కంటిన్యూ అయితే నెక్స్ట్ ఆరో మార్క్ ఎలా ఉండాలి? సో దీన్ని సింపుల్గా చూడండి, ఇది ఇలా ఉంది అంటే రైట్ సైడ్ చూస్తుంది, ఇది బాటమ్ అంటే రైట్, బాటమ్ తర్వాత లెఫ్ట్ తర్వాత టాప్, 4 కంప్లీట్ అయిపోయింది. అంటే ఇలా ఒక క్రాస్ ఉంటే ఒకటి రైట్, ఒకటి బాటమ్, ఒకటి లెఫ్ట్, ఒకటి టాప్, ఇవి 4 సైకిల్ అయిపోయిగానే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అన్నమాట. సో టాప్ అయిపోగానే మళ్ళీ ఏమవుతుందంటే రైట్ బాటమ్ లెఫ్ట్ టాప్ అలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు టాప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆన్సర్ ఎలా ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి. అంటే ఫస్ట్ ఫిగర్ ఏదైతే డైరెక్షన్లో ఉందో అదే మన ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సో అగైన్ 4 ఉన్నాయి, ఈ 4 ఇట్లా ఏదైతే డిఫరెంట్గా ఉందో అదే మన ఆన్సర్ అని చెప్తాం. సో లెట్ అస్ సీ. సో JMLK. సో JK ఇలా వెళ్ళింది, LM అలాగే VYXW, VWX అండ్ దెన్ వై. సో ఇది కూడా అలాగే ఉంది, PSRQ, PQR అండ్ దెన్ S సరిపోయింది. అండ్ ఫైనల్గా CGEF. సో సి తర్వాత ఇక్కడ ఏముండాలి? డి ఉండాలి, కానీ ఎఫ్ ఉంది. సో కాబట్టి ఇదే మన రాంగ్ ఆన్సర్. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ అంటే ఈ ప్లేస్లో ఏమున్నదో దాన్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. సో మనకి ఇది ఇచ్చారు 243, సో బ్రాకెట్లో 222317. ముందు ఇది ఫైండ్అవుట్ చేసి తర్వాత ఆన్సర్ని ఫైండ్అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఎక్కడ కూడా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మనకి పెద్దగా కనిపించట్లేదు కాబట్టి మనం స్ట్రైట్ అవే ఈ రెండింటిని దీని నుంచి సెంటర్లో బ్రాకెట్లో ఉన్నది నెంబర్ వస్తుంది, అది ఎలా వస్తుందని ఫైండ్అవుట్ చేయాలి. ఇంత పెద్ద నెంబర్లు ఉన్నాయి బట్ ఇక్కడ ఎక్కడ కూడా స్క్వేర్స్ క్యూబ్స్ అన్న క్లారిటీ మనకు లేదు కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని అడిషన్ కానీ డిఫరెన్స్ కానీ తీసుకోవాలి. అడిషన్ తీసుకుంటే ఇది 200, ఇది 300, రెండు కలిపితే 500 అవ్వాలి, కానీ ఇక్కడ 500 లేదు కాబట్టి దీన్ని అడిషన్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా సబ్స్ట్రాక్షన్ చేస్తాం. సో 317 మైనస్ 243 ఎంత అవుతుంది? 74. సో అయితే 74 వచ్చింది, కానీ ఇక్కడ 222 ఉంది. 74కి 222కి ఏమైనా రిలేషన్ ఉందా? ఎస్ ఉంది. సో 74 × 3 = 222. సో మరి నాకు ఎట్లా వస్తుందంటే ఐడియా 74 × 3 times అని ఎలా వస్తుందంటే లాజికల్గా ఆలోచించాలి. ఈ యూనిట్ ప్లేస్లో 4 ఉంది, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 2 ఉంది. సో 4 × 3 = 12 అంటే 2 వచ్చే అవకాశం ఉంది అని అనుకోవాలి. సో దాంతోనే డిసైడ్ చేయలేం కదా అనుకుంటే ఇక్కడ కూడా చూడొచ్చు, 7 × 3 = 21, ఇక్కడ 22 ఉంది దగ్గర. అలా మనం ఆలోచించాలి మనసులోనే, ఓకే ఇది 3 multiple లాగా ఉంది అని అనిపిస్తుంది అని అనుకోవాలి. ఇప్పుడు అలాగే యూజ్ చేద్దాం, 548 621. సో ఈ రెండింటికి మైనస్ చేస్తే డిఫరెన్స్ ఎంత? 73. సో ఇక్కడ 74 × 3 times చేసాం, ఇక్కడ 73 × 3 = 219. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. సో ఇందాకే అనుకున్నాం మనం ఇదంతా టైం వేస్ట్ అండి, చదవద్దు. కంక్లూజన్స్లో స్ట్రైట్గా కంక్లూజన్స్లోకి వచ్చేద్దాం. కంక్లూజన్ నెంబర్ 1, ఆల్ ద వెహికల్స్ ఆర్ 4-wheelers. 4-wheeler వెహికల్ ఎక్కడుంది? 4-wheeler ఇక్కడుంది, వెహికల్ ఇక్కడుంది. అంటే వెహికల్ ఇలా ముందుకు వచ్చి 4-wheeler ఇలా వెనక్కి వెళ్ళింది. ఆల్ అనే స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఈ విధంగా సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండు రివర్స్ అయితే ఆల్ ఖచ్చితంగా సమ్ అవ్వాలి అని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఆల్ సమ్ కాలేదు కాబట్టి ఆన్సర్ 1 రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 2, ఆల్ ద కార్స్ ఆర్ వెహికల్స్. సో కార్స్
ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, వెహికల్స్ సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. ఈ రెండింటికి ఫోర్ వీలర్స్ కామన్ ఫ్యాక్టర్గా ప్రాపర్గా అలైన్ అయిపోయింది. సో ఈ రెండు కాంబినేషన్స్ ఏ అండ్ ఏ ప్లస్ ఏ కలిస్తే ఆన్సర్ ఏ అని మనం చదువుకున్నాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ రైట్ ఆన్సర్. ఎప్పుడైతే టూ రైట్ అవుతుందో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఫోర్. సో బీహార్, జార్ఖండ్, సో ఈ రెండింటికి రిలేషన్ ఏంటి అంటే బీహార్ని ముక్కలు చేసుకొని జార్ఖండ్ ఫామ్ అయింది. అలాగే ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది? మధ్యప్రదేశ్ నుంచి ఫామ్ అయింది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ ఫోర్. సో సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ బెస్ట్ రిప్రజెంటేటెడ్ బై ది వెన్ డయాగ్రామ్. సో ఈ క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకోవాలి, బెస్ట్ రిప్రజెంటేటెడ్ అంటే కానీ పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. ఇక్కడున్న వాటిల్లో బెస్ట్ ఏ రిప్రజెంటేషన్ ఇది సరిపోతుంది అని మాత్రమే చెప్తున్నారు. అంతేగాని ఇదే ఎందుకండి అని అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పలేరు, రైట్? సో ఇక్కడున్న వాటిలో ఈ వెన్ డయాగ్రామ్ దేనికి సూట్ అవుతుందో చెప్దాం. ఆప్షన్ వన్, డాక్టర్ మ్యాన్ స్టూడెంట్. ఒకసారి చూడండి, ఇది డాక్టర్ అనుకుంటే, ఇది మ్యాన్ అనుకుంటే, ఇది స్టూడెంట్. లాజిక్ సరిపోయిందా అని ఒకసారి ఆలోచిద్దాం. అంటే ఈ పోర్షన్ ఏం చెప్తుంది మనకి? కొంతమంది డాక్టర్లు, కొంతమంది స్టూడెంట్స్ అబ్బాయిలు అని చెప్తుంది. అఫ్ కోర్స్ కరెక్టే, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ అబ్బాయి ఉండడు కాబట్టి కొంతమంది అబ్బాయిలు సరిపోయింది. నెక్స్ట్ ఈ పోర్షన్ ఏం చెప్తుంది అంటే కొంతమంది మగవాళ్ళు డాక్టర్లు, అఫ్ కోర్స్ కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంతమంది మగవాళ్ళు డాక్టర్లు సరిపోయింది. ఈ పోర్షన్ ఏం చెప్తుందంటే కొంతమంది స్టూడెంట్స్ డాక్టర్స్, 100% అందరు స్టూడెంట్స్ డాక్టర్ అవ్వరు, కొంతమంది మాత్రమే డాక్టర్ అవుతారు. సో కాబట్టి కొంతమంది డాక్టర్లు స్టూడెంట్లు అవుతారు, కొంతమంది డాక్టర్లు అబ్బాయిలు అవుతారు, కొంతమంది స్టూడెంట్స్ అబ్బాయిలు అవుతారు. సో కాబట్టి ఈ మూడింటికి ఆప్షన్ నెంబర్ వన్ బెస్ట్గా సూట్ అయింది కాబట్టి ఆప్షన్ నెంబర్ వన్కే అది సరిపోతుంది అని చెప్పాలి. మరి ఆప్షన్ నెంబర్ టూ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో మరి ఆప్షన్ నెంబర్ టూ ఏంటో చూడండి, గోల్డ్ సిల్వరు ఆర్నమెంటు. మరి గోల్డ్ సిల్వరు, కొంత గోల్డ్ సిల్వర్ అవ్వచ్చా, కొంత సిల్వర్ గోల్డ్ అవుతుందా? కాదు. కాబట్టి అది ఇక్కడ సెట్ అయ్యేదానికి అవకాశం లేదు. అంటే దాని వెన్ డయాగ్రామ్ ఎలా ఉండాలి? ఇది గోల్డ్ అనుకుంటే ఇది సిల్వర్, దీనికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. కానీ ఇక్కడ ప్రతిదానికి ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇది పనికిరాదు. నెక్స్ట్ టేబుల్, చైర్, ఫర్నిచర్. సో టేబుల్కి చైర్కి ఎలాంటి సంబంధం లేదు, ఈ రెండు కూడా ఇలాగే ఉండాల్సిందే. కానీ ఇవి రెండు కూడా ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఫ్యామిలీ, పేరెంట్స్, చిల్డ్రన్. సో ఈ పేరెంట్స్, చిల్డ్రన్ ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఎక్కడికి రావాలి? ఫ్యామిలీలో ఉంటారు. అంటే ప్రతి పేరెంట్ కూడా ఫ్యామిలీలో ఉంటారు. సో కాబట్టి ఇలాంటి ఒక వెన్ డయాగ్రామ్ మనం తీసుకోవాలి. కానీ కొంతమంది పేరెంట్సే ఫ్యామిలీలో ఉంటారు, కొంతమంది చిల్డ్రనే పేరెంట్స్లో ఉంటారు అని తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ వన్. ఇండికేటింగ్ ఏ ఉమెన్, ఏ మ్యాన్ సెడ్, హర్ ఫాదర్ ఈజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. సో ఒక మనిషి, ఒక మ్యాన్ చెప్తున్నారు. ఈ బ్లడ్ రిలేషన్లో ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ చేస్తారో అక్కడ మీరు అనుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, ఎవరైతే స్పీకర్ ఉన్నారో, అంటే ఎవరైతే చెప్తున్నారో ఆ వ్యక్తిని నేనే అని అనుకోవాలి. ఇక్కడ మాట్లాడేది మగవాడు కాబట్టి ప్రస్తుతానికి నేను మగవాడిని అని అనుకొని ఈ క్వశ్చన్ చేయాలి. ఎవరిని చూపిస్తున్నాడు అతను? ఉమెన్ని చూపించి చెప్తున్నాడు. హర్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. ఏం చెప్తున్నాడంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు నా ఫాదర్ యొక్క ఒకే ఒక కొడుకు అని చెప్తున్నారు. సో ఇలాంటి క్వశ్చన్ మనం ఎలా చేయాలంటే, సో ఇప్పుడు స్పీకర్ నేను, నేనంటే ఇప్పుడు మగవాడిని, ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఎక్కడైతే ఆఫ్ ఉందో అక్కడ వరకు ఆ క్వశ్చన్ని కట్ చేసుకోవాలి, ఎక్కడైతే ఈజ్ ఉందో అక్కడ ఈక్వలైజ్ చేయాలి. ఇప్పుడు చేస్తున్నాను నేను అని అనుకుంటున్నాను. మై ఫాదర్ అంటే నాకు నాన్నగారు. మా నాన్నగారికి ఎవరు ఉన్నారంటే ఓన్లీ సన్. మా నాన్నగారు ఒకే ఒక కొడుకు ఎవరు అవుతారు? నేనే, మై సెల్ఫ్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చదవండి. హర్ ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు మై సెల్ఫ్. అంటే నేను ఒక అమ్మాయిని చూపించి మాట్లాడుతున్నాను, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే నేనే.
అంటే అమ్మాయి నాకేమవుతుందంటే కూతురు అవుతుంది. నా ద క్వశ్చన్ ఈజ్ హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్? అమ్మాయి నాకు కూతురు అయితే నేను అమ్మాయికి ఫాదర్. ద గివెన్ టేబుల్ షోస్ ద హైట్ ఇన్ సెంటీమీటర్స్ ఆఫ్ 90 ప్లాంట్స్ గార్డెన్. సో ఒక టేబులర్ కాలంలో హైట్ చెప్పారు, ఇంకో దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ చెట్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నౌ హౌ మెనీ ప్లాంట్స్ హ్యావ్ హైట్స్ 61 సెంటీమీటర్స్ ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 70? అంటే 61 సెంటీమీటర్స్ అంతకన్నా ఎక్కువ ఉన్న ప్లాంట్స్ ఎన్ని, అలాగే ఆ ప్లాంట్స్ 70 సెంటీమీటర్స్ కన్నా పొట్టివిగా ఉండాలి. మరి ఏమేమి చూడాలి మనం? 61 అండ్ అబో అన్నారు కాబట్టి ఇది రాదు, 70 కన్నా తక్కువ ఉండాలి అన్నారు కాబట్టి ఇవి కూడా రావు. మరి ఆ మధ్యలో ఉన్నవన్నీ యాడ్ చేసి ఆన్సర్ చెప్పాలి. సో 25 + 14 + 9 + 12. సో 25 + 14 = 39, 39 + 21 = 60. వన్ డే రవి లెఫ్ట్ హోమ్ అండ్ సైకిల్డ్ 10 కిలోమీటర్స్ సౌత్వర్డ్స్. సో ట్రెడిషనల్ మెథడ్లో సో రవి లెఫ్ట్ హోమ్ అండ్ సైకిల్ 10 కిలోమీటర్స్ సౌత్వర్డ్స్, అంటే ఇలా క్రిందకు వస్తున్నాడు, సౌత్వర్డ్స్ వచ్చాడు. ఎంత దూరం వచ్చాడంటే 10 కిలోమీటర్స్ వచ్చాడు. ఇక్కడ నుంచి టర్న్ రైట్. సో క్రిందకు వచ్చేటప్పుడు రైట్ అంటే మనం లెఫ్ట్ వెళ్ళాలి అని ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో లెఫ్ట్ వెళ్ళేటప్పుడు 5 కిలోమీటర్స్ వచ్చాడు, అండ్ దెన్ టర్న్ రైట్ అండ్ సైకిల్ 10 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు. ఇలా వస్తూ వస్తూ రైట్ అంటే, రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ అంటే ఇలా. సో 10 కిలోమీటర్స్ ఆల్రెడీ 10 కిందకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు రిటర్న్లో ఆ 10 కవర్ చేశాడు అక్కడి నుంచి, అండ్ టర్న్ లెఫ్ట్ అండ్ సైకిల్ 10 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగేసి, అంటే లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఇలా వస్తూ వస్తూ ఇలా, సో లెఫ్ట్ తిరిగి 10 కిలోమీటర్స్ వెళ్ళాడు. హౌ మెనీ కిలోమీటర్స్ విల్ హీ హ్యావ్ టు సైకిల్ టు రీచ్ హిస్ హోమ్ స్ట్రైట్? ఒకవేళ ఇక్కడ నుంచి కానీ వాళ్ళ ఇంటికి అతను నేరుగా రావాలనుకుంటే, ఇలా అంతా తిరగకుండా స్ట్రైట్గా రావాలనుకుంటే ఎన్ని కిలోమీటర్లు పడుతుంది, ఎంత అవుతుంది? ఈ కిందకు వచ్చిన 10 కాస్త కవర్ చేశాడు కాబట్టి 10 - 10 = 0. ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 5. ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ రావాలి అతను? 10 + 5 = 15 కిలోమీటర్స్. సో దీన్ని కొద్దిగా ఇంకా షార్ట్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ సౌత్ వెళ్ళాడు. సౌత్ ఎంత వెళ్ళాడు? 10 వెళ్ళాడు. నెక్స్ట్ సౌత్ నుంచి ఏం చేశాడు? రైట్ తీసుకున్నాడు. సో సౌత్కి రైట్ అంటే ఎటువైపు? వెస్ట్ డైరెక్షన్. 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఈ వెస్ట్ నుంచి ఏం చేశాడు? రైట్ తిరిగాడు. సో వెస్ట్ నుంచి రైట్ అంటే నార్త్ డైరెక్షన్. సో నార్త్ ఎంత వెళ్ళాడు? 10 వెళ్ళాడు. అక్కడ నుంచి నార్త్ నుంచి మళ్ళీ ఏం చేశాడు? లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ అంటే ఎంత? వెస్ట్. వెస్ట్ ఎంత వెళ్ళాడు? 10 వెళ్ళాడు. ఓవరాల్గా ఇలా నడిచాడు అతను. సో ఎక్కడైతే ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయో ఆపోజిట్ డైరెక్షన్స్ని క్యాన్సిల్ చేస్తాం, సేమ్ డైరెక్షన్ని యాడ్ చేస్తాం, అది రూల్. సో ఇక్కడ సౌత్ నార్త్ ఆపోజిట్ రెండు 10 మ్యాచ్ అయింది కాబట్టి 10 - 10 = 0. సో ఇక్కడ ఈ రెండు కూడా వెస్ట్ డైరెక్షన్స్, సేమ్ డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ రెండు యాడ్ చేయాలి. 5 + 10 = 15. సో ఎవరికి ఏది కన్వీనియంట్ ఉంటే ఆ మెథడ్లో ఫాలో అవ్వచ్చు. సో ద గివెన్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ బల్బ్స్ సోల్డ్ ఇన్ ఏ షాప్ డ్యూరింగ్ ఏ వీక్. ఆన్ విచ్ డే వాజ్ ద డైలీ సేల్ క్లోజెస్ట్ టు ద యావరేజ్ సేల్ ఫర్ ద వీక్? సో ఒక్కొక్క రోజు ఎన్ని బల్బ్స్ అమ్మారు అనేది క్లారిటీ మనకి ఇచ్చారు. అయితే ఏ రోజు ఈ టోటల్ 5 డేస్కి యావరేజ్ చేయండి అని చెప్తున్నారు. ఆ యావరేజ్కి దగ్గరగా ఏ రోజు అమ్మగలిగారు అనేది క్వశ్చన్. సో దీన్ని యావరేజ్ చేస్తాం. 225, 100, 150, 200, 75 and 90. సో టోటల్ ఎంత? 0, 1, 10, 17, 17, 7, 24, 2, 6, 8, 840. సో 840. సో 840 టోటల్ ఎన్ని డేస్ ఉన్నాయంటే 6 డేస్ ఉన్నాయి. సో 840 by 6 = 140. సో ఈ 140 దగ్గరగా ఏ రోజు అమ్మారు అంటే, సో 150, దట్ ఈస్ వెన్స్డే. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1.
61. A statement is given followed by two arguments. Decide which of the arguments is strong with respect to the statement. So, ఒక స్టేట్మెంట్ మనకి ఇచ్చారు, దీనికి ఆర్గ్యుమెంట్స్ రెండు ఉన్నాయి. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్లో ఏది స్ట్రాంగ్గా ఉంది అని అడుగుతున్నారు. రైట్? సో నెంబర్ వన్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఇండియన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, బతికే అంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు మన ఇండియాలో అనేది స్టేట్మెంట్. సో మరి దాని కారణాలు ఏంటి అనేది ఆర్గ్యుమెంట్స్లో ఉన్నాయి. ఆర్గ్యుమెంట్స్ రైట్ ఆ రాంగ్గా చూద్దాం. నెంబర్ వన్, ఎస్ పీపుల్ ఆర్ గెటింగ్ బెటర్ మెడికల్ ఫెసిలిటీస్. అఫ్ కోర్స్, సో ఎక్కువ కాలం బతుకుతున్నారు అని సర్వే చెప్తోంది అంటే వాళ్ళకి మంచి వైద్య సదుపాయాలు అందుతున్నాయి కాబట్టి. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ వన్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. నెంబర్ టూ, ఎస్ పీపుల్ ఆర్ డూయింగ్ మోర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ నౌ. అవును, సో ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాము అన్న విషయం మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు అందరూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తుండబట్టే ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతుకుతున్నారు అనేది మనం నమ్మాల్సిన సత్యం అది. సో ఇక్కడ రెండు ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ కూడా స్ట్రాంగ్ అనే చెప్పాలి. సో ఆన్సర్ ఈస్ బోత్ ఆర్గ్యుమెంట్స్ వన్ అండ్ టూ ఆర్ స్ట్రాంగ్. సో అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడున్న ఈ వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టాలి, అంటే మీనింగ్ కాదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ లెటర్ చూడాలి, ఎం ఎం ఎస్ పి. అంటే అన్నిటికంటే పెద్దది లాస్ట్లో రావాల్సింది ఏంటి? సివియర్, ఎస్ కాబట్టి. సో ఎస్ లాస్ట్లో లేనివి ఆన్సర్స్ కాదు, అంటే ఈ రెండు ఆన్సర్లు కాదు, ఎందుకంటే ఆప్షన్ నెంబర్ సి లాస్ట్లో ఉండాలి. సో లాస్ట్లో సి ఉండాలి, సి లేదు కాబట్టి ఈ రెండు ఆన్సర్స్ కాదని చెప్పాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లెటర్ రెండింటిలోనూ ఎంఏ ఉంది కాబట్టి ఏ ఆప్షన్ను బి ఆప్షను ఈ రెండు వన్ టూ స్థానాల్లోనే ఉండాలి. కానీ ఇక్కడ బి అనేది థర్డ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఇది ఆప్షన్ నెంబర్ 4. కరియప్ప, కార్గిల్, కటారి, మానేక్షా అండ్ సుబ్రతో ఆర్ 5 డిఫరెంట్ సదన్స్ ఇన్ ఏ సైనిక్ స్కూల్. సో ఇవన్నీ ఒక సైనిక్ స్కూల్లో సదన్స్ అని చెప్తున్నారు. కార్గిల్ ఈజ్ టు ది రైట్ ఆఫ్ సుబ్రతో. సో ఈ కార్గిల్ ఎలా ఉండాలంటే రైట్ ఆఫ్ సుబ్రతో. సుబ్రతో అనే దానికి రైట్ సైడ్లో ఏముండాలంటే కార్గిల్ ఉండాలి. సో రైట్ కాబట్టి ఇటువైపు ఇక్కడ కార్గిల్ ఉంది అని అనుకుందాం. అండ్ కటారి ఈజ్ టు ది లైట్ ఆఫ్ ఈజ్ టు ది సారీ కటారి ఈజ్ టు ది లెఫ్ట్ ఆఫ్ కరియప్ప. ఈ కటారి అనేది కరియప్ప అనే దానికి లెఫ్ట్లో ఉంది. ఈ స్టేట్మెంట్ కరియప్పకి రైట్ సైడ్ కటారి రాయాలి, అంటే ఇది కరియప్ప అనుకుంటే లెఫ్ట్ సైడ్ కటారిని మనం రాయాలి. అయితే ప్రస్తుతానికి ఈ రెండింటికి రిలేషన్ ఇంకా డెవలప్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ చదువుదాం. అండ్ రైట్ ఆఫ్ కార్గిల్, అయితే ఈ కటారి కరియప్ప అనేదానికి లెఫ్ట్ సైడ్ ఉంటూనే కార్గిల్కి మాత్రం ఎటువైపు ఉండాలని చెప్తున్నాడు? రైట్ సైడ్ ఉండాలి అంటున్నాడు. కార్గిల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, దీనికి రైట్ సైడ్ ఎవరు ఉండాలి అంటే కటారి ఉండాలి. ఈ కటారి దేనికి లెఫ్ట్లో ఉండాలంటే కరియప్పకి లెఫ్ట్లో ఉండాలి. అండ్ ఫైనల్గా సుబ్రతో ఈజ్ టు ది రైట్ ఆఫ్ మానేక్షా. సో మానేక్షాకి రైట్ సైడ్ ఎవరు ఉండాలంటే సుబ్రతో ఉండాలి. సుబ్రతో ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు, ఇతను ఎవరికి రైట్ సైడ్ ఉండాలంటే మానేక్షాకి రైట్ సైడ్ ఉండాలి. సో అరేంజ్మెంట్ ఇది. దెన్ విచ్ సదర్న్ ఈజ్ ఇన్ ద మిడిల్, అయితే మిడిల్లో ఉన్నది ఏంటి? కార్గిల్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గివెన్ సెట్ ఆఫ్ క్లాసెస్. సో ఇక్కడున్న వాటిలో ఇది బెస్ట్ దేనికి సెట్ అవుతుంది అని మాత్రమే అడిగారు. ఎగ్జాక్ట్గా చెప్పండి అని అడగరు వెన్ డయాగ్రామ్స్లో, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు కాబట్టి. సో యాపిల్, మ్యాంగో. సో ఈ యాపిల్కి మ్యాంగోకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. సో కాబట్టి యాపిల్ సపరేట్, మ్యాంగో సపరేట్. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్, కానీ ఈ యాపిల్ అన్నీ కూడా ఫ్రూట్సే, అలాగే మ్యాంగోస్ అన్నీ కూడా ఫ్రూట్సే. సో ఈ రెండు కూడా ఖచ్చితంగా ఎక్కడ ఉంటాయంటే ఫ్రూట్స్లో ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి ఆప్షన్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ ఓ సిరీస్ ఉంది, WSOK. సో మనం చెప్పేయచ్చు W23 WSOK. సో W23 S19, అంటే -4. S19 O15 -4, O15 K11 -4.
సో ఇప్పుడు కేలోంచి కూడా మైనస్ ఫోర్ చేస్తే K11 మైనస్ ఫోర్ ఏం రావాలి? జి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2. సెలెక్ట్ ద వర్డ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ విచ్ ఈస్ సిమిలర్ టు ది గివెన్ వర్డ్స్ ఇన్ ఏ సర్టైన్ మేనర్. సో స్టేబుల్, బరో, నెస్ట్. సో స్టేబుల్ అంటే ఏంటి? గుర్రాలు ఉండే స్థలాన్ని స్టేబుల్ అని పిలుస్తాం. అలాగే బర్రో అంటే ఎలుకలు లేదా పాములు అలాంటివి ఉండే వాటిని అన్నిటి బర్రో అంటాం. సో నెస్ట్, పిచ్చుకలు పక్షులు అలాంటి గూడు పెడితే నెస్ట్ అంటాం. ఆ విధంగా ఇక్కడ ఉన్న వాటిలో దానికి రిలేటెడ్గా ఏముందంటే ఆప్షన్ నెంబర్ 4 డెన్. డెన్లో ఏముంటాయి? సింహాలు ఉంటాయి. నెక్స్ట్, ఇంటూ స్టాండ్స్ ఫర్ అడిషన్, డివిజన్ ఫర్ సబ్స్ట్రాక్షన్, ప్లస్ ఫర్ మల్టిప్లికేషన్ అండ్ మైనస్ స్టాండ్ ఫర్ డివిజన్. అయితే ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మరి ఈ ఎక్స్ప్రెషన్ని సింబల్స్ మార్చి రాద్దాం. 10 ఇంటూ అంటే అడిషన్ కాబట్టి ప్లస్, 4 డివిజన్ అంటే మైనస్ కాబట్టి మైనస్ 4. సో మైనస్ అంటే, సో ఇంటూ అంటే ప్లస్ అండ్ డివిజన్ స్టాండ్స్ ఫర్ సబ్స్ట్రాక్షన్ అండ్ మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్. సో ఇక్కడ డివిజన్ 2, ప్లస్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్ 1. సో దీని ప్రకారం మనం దీన్ని బోర్డ్ మాస్లో చేయాలి. ఫస్ట్ డివిజన్ చేయాలి. సో 2 1s, 2 2s. సో 10 ప్లస్ 4 14, మైనస్ 2 ఇంటూ 1, 2 1s are 2, సో దట్ ఈస్ 2. సో 14 మైనస్ 2 ఈస్ 12. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. సో మనకి సిరీస్ ఇవ్వడం జరిగింది. ద సిరీస్ ఈస్ లైక్ దిస్: 22 23 26 27 30 31, సో ఆన్. సో ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న సిరీస్. మనం ఫస్ట్ లెటర్ని, ఫస్ట్ నెంబర్ని, లాస్ట్ నెంబర్ని చూడాలి. ఫస్ట్ నెంబర్ బాగా ఇంక్రీజ్ అయిపోతే మనం మల్టిప్లికేషన్ వ్యూతో చూడాలి. కానీ ఇక్కడ అంత పెద్ద ఇంక్రీజ్ అయితే ఏం లేదు కాబట్టి దీన్ని అడిషన్లోనే చేస్తే 22 23 ప్లస్ 1, 23 26 ప్లస్ 3, 26 27 ప్లస్ 1, 27 30 ప్లస్ 3, 30 31 ప్లస్ 1. సో ఆల్టర్నేట్గా ప్లస్ 1 3 1 3 1 నెక్స్ట్ 3 అంటే 31 ప్లస్ 3 ఈక్వల్ టు 34. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 7 12 19 అండ్ 39. సో ఇక్కడ కూడా అంత పెద్ద ఇంక్రీజ్ అయితే ఏం లేదు. 7 కాస్త 39 అయింది. సో పెద్దగా మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ అయితే ఏం లేదు కాబట్టి అడిషన్స్లోనే చేస్తాం. సో డిఫరెన్స్ విల్ బి ప్లస్ 5 ప్లస్ 7. సో ఇవి 5, ఇది 7 కాబట్టి ఆడ్ నెంబర్స్ అయితే ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం 9 వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ అది 11తో అడ్జస్ట్ అవ్వగలగాలి. అలా అడ్జస్ట్ అయితేనే మనం చేసిన లాజిక్ కరెక్ట్ అవుతుంది. సో 19 ప్లస్ 9 28. సో 28 ప్లస్ 11 ఈక్వల్ టు 39. ఆన్సర్ ఈజ్ 28. సో డి హ్యాస్ ఏ బ్రదర్ ఏ. సో డి అనే వ్యక్తికి ఏ అనే బ్రదర్ ఉన్నారు. సో బ్రదర్ కాబట్టి సేమ్ జనరేషన్ పక్కనే రాసాం. ఏ మేల్ కాబట్టి ప్లస్ అని పెట్టాం. డి ఈజ్ ది సన్ ఆఫ్ సి. సో డి ఈజ్ ది సన్, ఇతను కూడా సన్ కాబట్టి ప్లస్. ఎవరికి ఇతను సన్ అంటే సికి సన్. సో డి ఏ అన్నదమ్ములు అయినప్పుడు సి కొడుకు డి అయితే సికి ఏ కూడా సన్నే అవుతాడు. బి ఈజ్ సిస్ ఫాదర్. సో సికి ఫాదర్ ఉన్నారు అంటే ఇంకో జనరేషన్. ఆయన పేరు ఏంటంటే బి, ఫాదర్ కాబట్టి మేల్, ఇతను కూడా ప్లస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్ వాట్ ఈస్ ఏ ఆఫ్ బి. సో మరి బి నుంచి చూస్తే ఏ ఏమవుతాడు? గ్రాండ్ సన్ అవుతాడు. సో ఇంకొక పేపర్తో మళ్ళీ కలుద్దాం.